సిద్దిపేట జిల్లా మిర్దోటి మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తా అని తెలిపారు. మానవుడికి ఎలాంటి పనులు చేయలేకుండా 10 లక్షల రూపాయలు అలానే ఉంచడం జరిగింది. ఆ ఫండ్ మరి సరిగ్గా విడుదల చేసి మన గ్రామంలో విడుదల చేసినప్పుడు 1 కోటి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. సర్వే అండ్ 20 లక్షల రూపాయల వరకు ఖర్చు కావాలన్నా 30 లక్షల రూపాయలకి ఇంకా 40 లక్షల రూపాయల దాకా అమౌంట్ అక్కడే ఉంది. చాలా సార్లుగా ఆ కాంట్రాక్ట్ జెండాలు ఈ నియోజకవర్గం మీద ఎగరవేయడానికి నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ఎక్కడికైనా పోతే ఎవరు వచ్చారు బిడ్డ అంటే దుబ్బాకల్లో వచ్చినావు అంటే దుబ్బాక పేరుని గతకాలం తర్వాత మానేస్తాం అంటే ప్రతి 4 గంటలకే గ్రామాలకు వచ్చేస్తారు పాదయాత్ర పేరుట. పాదయాత్ర చేద్దామా పల్లె నిద్ర చేద్దామా ఉదయం 6 గంటల నుంచి వెనకాలనే మొబైల్ ఆఫీస్ ఉంటుంది ఎవరైనా ఎక్కడికైనా వస్తే అక్కడికక్కడే ఉత్తరాలు ఇవ్వడం అధికారులతో మాట్లాడడం ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం ఎట్లయితే ఎన్నికలప్పుడు ప్రతి ఇల్లు ప్రతి గల్లీ ప్రతి వాడగట్టు తిరిగినామో అట్లే తిరిగితే ప్రతి గల్లోని ప్రతి కోడి తిరిగితే కూడా మనకు ఉన్నటువంటి 119 గ్రామ పంచాయతీలు 32 తాండాలు కలుపుకుంటే 150 డివైడెడ్ బై డే పర్ డే 2 అనుకుంటే కూడా దగ్గర దగ్గర మళ్ళీ 75 రోజులు పాదయాత్రకి మీరు మేము అందరం సిద్ధం కావాలి. పాదయాత్ర అంటే ఊరికి రాగానే కప్పులు కొట్టుకుని దండలు ఎగిరి సాల్వాలు కప్పుకుని వీటికి అన్నింటికి కూడా మనం భిన్నంగా ఉండాలి. నో దండలు నో సాల్వాలు నో కప్పులు కొట్టుడాలి. ఎక్కడ సమస్య ఉంటే రాగాలి, సంబంధిత అధికారులు పిలవాలి, ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలని అడగాలి. కొన్ని సమస్యలు గంటలలో పరిష్కారం లేదంటే గంటలలో పరిష్కారం కావాలి, రోజులలో ఏదంటే రోజులలో కావాలి, నెలకు అయ్యేదంటే నెల కావాలి. టైం బాగుండు, షెడ్యూల్ బాగుండు, గ్రామ కార్యదర్శి గారు చేయాల్సింది గ్రామ కార్యదర్శి చేయాలి, అమీన్ సార్ చేయాల్సింది అమీన్ సార్ చేయాలి తప్ప రోజు బతికాలి. అయితే మండలా మిస్కో ఇంకా పింఛను తెలియదు బిడ్డ కరవడలు దండం పెట్టి దరఖాస్తు పెట్టేటువంటి కార్యక్రమాలకి నాయకులు కార్యకర్తలు కూడా పిలుస్తాం పెట్టాలి. దయచేసి కావాలి, మనం కూడా అందరం ఎడ్యుకేట్ చేయాలి. రెండు సమస్యలు ఈ 5 రోజులలో నేను క్యాంప్ ఆఫీస్ లో గమనించిన, ఒకటి పింఛన్ కోసం చాలా సార్లు తిరుగుతున్నాం బిడ్డ అని చెప్తున్నారు, రెండు వికలాంగుల సర్టిఫికెట్ల కోసం చాలా సార్లు తిరుగుతున్నాం బిడ్డ అని చాలా మంది వయసు పైబడిన వాళ్ళు వికలాంగులు వస్తా ఉన్నారు, దివ్యాంగులు వస్తా ఉన్నారు, అది ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఇదంతా చదువుకున్నారు కాబట్టి దివ్యాంగులకు సంబంధించినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికెట్ కోసం ఈ నెలలో సిద్దిపేటలో 5 రోజులు